నీ వచడ కుశలమా నీ నిచ్చట కుశలమే. గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే. ఎంత గాయమైనా కానీ నామేమికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందలనే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచడ కుశలమా నేను చెడ కుశలమే. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన నూన నిలువుమా. శుభ లాలిజో లాలి లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. అమ్మా అమ్మా సాంగ్ సూపర్గా ఉంది, చాలా బాగా పాడుతున్నావు. అవునారా? సరే కానీ ఇంతసేపు ఎటు వెళ్ళావు? అవును కాండి, ఏంటిదిరా ఇలా వచ్చావు? ఏమైనా చెప్పాలా? అయ్యా అమ్మ, ఈరోజు సండే స్పెషల్, ఏం వంట వండుతున్నావే? ఈరోజు ఏం చేస్తావు స్పెషల్? హా అవును కానీ సండే స్పెషల్ చికెన్ కర్రీ చేద్దాంరా. ఇంకెందుకు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన కోళ్ళు ఉన్నాయి కదా, ఆ కోడిని పట్టు, మనం వేసుకొని తిందాం. ఈరోజు చికెన్ కర్రీ చేసుకొని తిందాం, దాన్ని దొరక పట్టురా పొయ్యి. అమ్మ ఆ కోడి పాడిపోతుంది. అమ్మ అమ్మ అయినా కానీ ఎప్పటికీ చికెనేనా నేర్చి తిని తిని బోర్ కొడుతుంది నాకు. చికెన్ అంటే మటన్ తెస్తానే, మటన్ చెయ్యి ఈరోజు స్పెషల్గా, సరేనా? అబ్బా ఏంటి రా, అది వెళ్ళిపోయిందా? అయితే మన మాటలు దానికి అర్థం అవుతున్నాయి. అబ్బా మటన్ అద్దురా, మటన్కి చాలా రేటు ఉంది. అబ్బా అమ్మ నాకు కదంతా తెలియదు, నువ్వు ఈరోజు మటన్ చేయాల్సిందే. అబ్బా నీతోటి వచ్చిందిరా, సరేలే నువ్వు చెప్తే వినే రకం కాదు కానీ మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకున్నా, మటన్ కర్రీ చేస్తాను ఈరోజు, సరేనా? వెళ్ళు. మా మంచి అమ్మ. సరేనమ్మా నేను ఇప్పుడే వెళ్తాను. అగో మా నిహాన్ గాడు ఏటో వెళ్తున్నట్టున్నాడు కదా. ఎరా నిహాన్, ఎక్కడికి రా వెళ్తున్నావు? అక్క ఈరోజు సండే స్పెషల్ కదా, ఈరోజు మటన్ కర్రీ చేద్దామని మటన్ అమ్మ తీసుకురమ్మంది. నేను ఇప్పుడే మటన్కి షాప్కి వెళ్తున్నాను. ఏంటి అమ్మ వీడికి మటన్ తెమ్మందా? వీడు బాధకే తెమ్మన్నట్టుంది కావచ్చు. సరేరా వెళ్ళు. అలాగే అక్క. మటన్ ఇవ్వండి. అవును కానీ కేజీకి ఎంత? మటన్ 800 బ్రో. మటన్ కేజీకి 800 బ్రో. మీకు ఎంత కావాలి బ్రో? 80 బయ్యా 800? మరీ టూ మచ్, కాస్త తక్కువ చేయొచ్చు కదా. ఏంటి బ్రో మటన్లో తక్కువ లేదుబ్బా, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఇందులో బేరాలు నడవై. సరేలే ఏం చేద్దాం. సరే అన్న, 1 కేజీ ఇవ్వండి.
ఇదిగో వే మటన్ తెచ్చాను. హా వస్తున్నా నిహాన్, అక్కడ పెట్టు. తెచ్చావా? వస్తున్నా. డక్స్ కి ఫుడ్ వేస్తున్నారా? చుచ్చు, ఇప్పుడే ఫుడ్ తిన్నారు కదా. సరే, మీకు ఇప్పుడే మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను, ఉండండి. నిహాన్ నువ్వు వెళ్ళి ఆడుకోపో, నేను మటన్ కర్రీ చేస్తాను, అయ్యాక పిలుస్తాను. అలాగేనమ్మా.